నాయకులు చెప్పిన మాటలు కోటలు కానీ మనిషి మాత్రం బయటికి వచ్చే పరిస్థితి గింత వానబడి జనమంతా చేనులు చెలుకలు మనుషులు హైదరాబాద్ అంతా మునిగిపోయి నాశనం అవుతుంటే జనాలందరూ ఆగమవుతుంటే పంటలు పోయి కడుపు కోత మిగుల్చుకుంటే ముఖ్యమంత్రి గారు కనీసం బయటికి వచ్చి ఒక రోజు ఒక ఊరు తిరిగడా తిరిగిందా ఎప్పుడు అన్న మీరు విన్నారా ఓట్లప్పుడు వస్తారు మళ్ళీ ఓట్లప్పుడు వస్తారు బయటికి ఓట్లప్పుడు బయటికి వచ్చి ఒక మీటింగ్ పెడతాడు ఓ మస్తుగా ఊళ్ళో మనం ఎట్లా మాట్లాడుకుంటాం అట్లా ముచ్చట చెప్తారు మళ్ళీ ఓట్లప్పుడు మళ్ళీ బయటకు వస్తారు తప్ప ఏ రోజు కూడా వాళ్ళ ఊళ్ళలో జనాల బాధలేంది చేనులు ఎట్లున్నాయి ఇండ్లు ఎట్లున్నాయి పిల్లలు ఏం చేస్తారు చదువుతారా ఉంటారా బడులేంది కనీసం ఊర్లో ఉన్న పాత ఎప్పుడో పాత ప్రభుత్వాలు కట్టించిన బడి సక్రమంగా ఉందా దానికి ఏమన్నా కావన్నా అనే పరిస్థితి లేదు కనీసం టీచర్లు కూడా ఇప్పటివరకు ఉద్యోగాలు లేవు టీచర్ నౌకర్లు లేవు బళ్ళల ఊర్ల పిల్లలకు అసలు సార్లు సరిగా సరిపోయినటువంటి పరిస్థితి ఇవన్నీ ఉన్నాయి. ఈరోజు ముత్యంరెడ్డి గారు కూడా పాపము ఆయన నికాసైన నాయకుడు నికాసైన మనిషి ఇంకా ఎదురు ఇంకా ఎవరైనా గట్టాలు ఉంటే రా అని తీసుకుపోతూనే ఉంటారు కేసీఆర్ హరీష్రావు గారు ఆయనకు ఏదో చెప్పి అటు ఇది ఇస్తాం నీ ఊరు నీ దుబ్బాక బాగు చేసుకోవచ్చు నువ్వు అధికారంలో ఉంటావు రా అని తీసుకొని పోయేది ఆయనకి ఏమి ఇచ్చింది లేదు ఆయనకు ఒక పని చెప్పింది లేదు లాస్ట్ గుండెతడితో చచ్చిపోయాడు కాబట్టి మీరు కూడా ఒక్కసారి ఆలోచించి ప్రశ్నించే వాళ్ళు మేమందరం కూడా మీకు అందుబాటులో ఉంటాం ఇబ్బంది ఏం లేదు. ఇక మన ముత్యంరెడ్డి గారు చేసిన పనులు మన పిల్లలు రాసిర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఊర్లో స్కూల్ కట్టించింది ఆయనే మరి 5వ తరగతి చిన్న పిల్లలు కూడా ప్రాథమిక పాఠశాల 6 భవనాలు పాఠశాల ప్రహరి కూడా కట్టించిండు ఊర్లలో వేసిన సిసి రోడ్లు ప్రధాన రహదారి గ్రామం అన్ని పెద్ద రోడ్డు డ్వాక్రా భవనాల నిర్మాణం 33/11 kV సబ్స్టేషన్ కరెంటు మన సబ్స్టేషన్ కూడా ఎస్సీ మాలమాదిగల కమ్యూనిటీ భవన్ గ్రామం మొదట చివర్ల 2 చెక్ డ్యాములు 4 వాటర్ ట్యాంకులు అదేవిధంగా జెడ్పిహెచ్ఎస్ జిహెచ్సి జూనియర్ కాలేజ్ పిల్లలకు ఇట్లా సైకిళ్ళ పంపిణీ చేసిండు అంగన్వాడీ భవనాల నిర్మాణం వృద్ధాప్య వితంతు పెన్షన్లు ఎస్సీ ఎస్టీల ఇళ్ల నిర్మాణాల స్థలాల పంపిణీ గ్రామంలో కల్వర్ట్లు ఇవన్నీ కూడా వారు అప్పుడు ఆయన పదవులు ఉన్నప్పుడు చేశారు. ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వమే ఆయనకు ప్రభుత్వం ఉన్న అప్పుడు ఆయనకు అవకాశం ఉన్నప్పుడు లేకున్నా కూడా పాకులాడిండు కానీ మరి ఇప్పుడైతే ఈ తెలంగాణ వస్తే సర్వం బాగుపడుతుంది సకలం బాగుపడుతుంది అని చెప్పారు కదా మరి బాగుపడేసిండ్రా కేసీఆర్ గారు నేను వస్తేనే అది కూడా వేరే పార్టీ రావద్దు అన్నాడు. ఇక్కడ ఇంకో కాంగ్రెస్ పార్టీ లేకుంటే తెలుగుదేశం పార్టీ ఇంకో వాళ్ళు అధికారం రావద్దు నేను అధికారంలో ఉంటేనే మీకు అన్ని చేస్తాను మరి ఎవరైనా వచ్చినాయి అంటే అవి లేదు కనీసం ఆడవాళ్ళకి రక్షణ కూడా లేనటువంటి పరిస్థితి. కాబట్టి మీరందరూ దయచేసి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు అప్పటి మందం ఆ పూటకు 1000 కాదు 4000 కూడా ఇస్తారు వాళ్ళు 5000 కూడా ఇస్తారు ఓట్ల కోసం. ఇంకా ఓటు అయిపోయిన తర్వాత ఇప్పుడు 7 ఏళ్ళల్లో కనీసం మీకు ఎవరు ముఖం చూపించారో ఏ మంత్రి వచ్చిండో ఏం చేసినో మీకు తెలుసు. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ అరే మనం ఎప్పుడో తాత ముత్తాతలు ఉంచిన భూములు అది ఎవరు మనకి ఇచ్చింది కాదు వాటికి కూడా ఎల్ఆర్ఎస్లు కట్టాలి. మీరు ఇది అక్రమం ఇది సక్రమం ఏదైనా అక్రమంగా ఎవడన్నా పెద్ద భూస్వామి ఆస్వామి పెట్టుబడిదారులు దోసుకుంటే ఆ దగ్గర వసూలు చేయి ఇప్పటికే ఒక దిక్కు కరోనా వచ్చి దాదాపు 8 నెలల నుంచి సక్రంగా పనులు లేవు పనులు మొదలు పెట్టినామో చేనులో వర్షాలు పడి మొత్తం ఉన్న పంట లాగమైతున్నాయి తెచ్చిన పెట్టుబడి కూడా ఎల్లో తెలియని బాధ ఈ బాధ మనం ఉంటే ఇప్పుడు ఎల్ఆర్ఎస్ అంటాడు. మొన్న ముఖ్యమంత్రి ఏమన్నాడే మీరు కరెంటు ఇంటి అద్దలు కట్టకుండా అన్నాడు కిరాయి ఇళ్ళు ఉండడు కిరాయి ఇచ్చినోడు కట్టకుండా ఉంటాడా నీకైతే మాత్రం కిరాయి ఇంటికి అది కరెంటు బిల్లు కట్టాలి ఎల్ఆర్ఎస్ కట్టాలి కిరాయి అని ఇంట్లో మాత్రం ఉంటే వాడికి ఇల్లు కిరాయి కట్టద్దు అంటే మరి ఆ ఇంటికి అప్పు తెచ్చి ఆయన ఇల్లు కట్టుకొని ఉంటాడు ఇంటి ఆశ ఆ ఇంట్లో మనం ఉంటాడు ఉన్న నీడిచ్చినందుకే నాకు నెల నెల కిరాయి తీయాలి కదా ప్రభుత్వం అయితే కరెంటు బిల్లు పక్క వసూలు చేస్తుందట ఏ లేకుంటే ఈ మన ఎల్ఆర్ఎస్ వసూలు చేస్తుంది మనకిచ్చేది 5000 వాళ్ళు వసూలు చేసేది 20000 ఈ రకంగా మనకిచ్చేది 2000 పెంచింది సాయంత్రం వరకు గల్లీ గల్లీ వాటర్.